హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెనెట్. ఇట్స్ ఏ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీ చూసాక నాకు ఎలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. దానికంటే ముందు నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ నాట్ సబ్స్క్రైబ్డ్ యట్, అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. బేసికల్లీ ఈ మూవీ స్టోరీ సింపుల్గా చెప్పాలి అంటే, ఒక సిఐఏ ఏజెంట్ ఈ వరల్డ్ని కాపాడే ఒక మిషన్ని ఎలా అకాంప్లిష్ చేశాడు అనే దానిపైన బేస్ అయి ఉంటుంది. అయితే అతను ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఈ వరల్డ్ని కాపాడాలి, అండ్ ఈ వరల్డ్ కి ఉన్న థ్రెట్ ఏంటి, అండ్ అతను తన మిషన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడా లేదా అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఈ మూవీ గురించి చెప్పాలి అంటే, ఇట్స్ మైండ్ ఫకింగ్ ఆసమ్. డెఫినెట్లీ ఒక్కసారి చూస్తే ఈ మూవీ కంప్లీట్ గా అయితే అర్థం అవ్వదు. బేస్ కాన్సెప్ట్ అర్థమైనప్పటికీ మన మైండ్ లో చాలా క్వశ్చన్స్ అండ్ చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ మూవీ బేస్ కాన్సెప్ట్ ని రివీల్ చేశాక అంతా అర్థమైనట్టే ఉంటుంది, కానీ మూవీ చూస్తున్నప్పుడు ఏమీ అర్థం కాదు. నోలన్ మామ మూవీ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. నేను టెనెట్ కాన్సెప్ట్ పైన ఒక వీడియో చేశా. ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది 50-60% కరెక్ట్ అయింది. నోలన్ మామ ఈసారి మన బ్రెయిన్స్ తో పాటు మన విజన్స్ తో కూడా బాగా ఆడుకున్నాడు. ఈ మూవీ స్టోరీ అండ్ నరేషన్ చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. ఇన్సెప్షన్ మూవీని అర్థం చేసుకోవడమే కష్టం అనుకుంటే, ఈ మూవీని కంప్లీట్ గా అర్థం చేసుకోవడం ఇంకా కష్టమైన పని. ఈ మూవీని చూస్తున్నప్పుడు మన మైండ్ తో పాటు మన ఐస్ కి కూడా బాగా పని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ ని చాలా డీటెయిల్ గా అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ 50-60 మినిట్స్ అయితే ఇంకా డీటెయిల్ గా అబ్జర్వ్ చేయాలి. సో మూవీని చూస్తున్నప్పుడు కంప్లీట్ డెడికేషన్ తో వేరే థాట్స్ ఏమి పెట్టుకోకుండా ఈ మూవీని మాత్రమే మైండ్ లో పెట్టుకుని చూడాలి. ఇలా చూస్తే మూవీ అర్థమైపోతుందా అంటే, ఓ 50-40% వరకు అర్థమైపోవచ్చు. ఖచ్చితంగా రిపీట్స్ పడాల్సిన మూవీ ఇది. కొన్ని మూవీస్ ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం అండ్ థర్డ్ టైం చూసినప్పుడే ఇంకా బాగుంటాయి. టెనెట్ అలాంటి మూవీయే. స్టోరీ, డైరెక్షన్ అండ్ ప్లాట్ నరేషన్ వాజ్ బ్రిలియంట్ ఇన్ దిస్ మూవీ. ఏం చెప్పాలి నోలన్ మామ గురించి, ప్రతిసారి ఆడియన్స్ మైండ్ తో ప్యాకట్ ఆడేస్తాడు. ఈసారి కూడా ఆ టాస్క్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మనం ఈ మూవీతో ఎంగేజ్ అయిపోతాం, అండ్ టెనెట్ అనే వరల్డ్ లో మనం కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోతాం. మూవీ స్టార్ట్ అయిన వెంటనే ఏం మాత్రం లేట్ చేయకుండా మెయిన్ ట్రాక్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ 10 మినిట్స్ చాలా స్పీడ్ గా ఫటాఫట్ అయిపోతుంది. అసలు ఫస్ట్ 10 మినిట్స్ ఏమవుతుందో ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత మెల్లమెల్లగా మెయిన్ కాన్సెప్ట్ గురించి చిన్న చిన్నగా చెప్తూ చూపిస్తూ మూవీ స్టోరీని ముందుకు తీసుకువెళ్తారు. ఫస్ట్ హాఫ్ లో జరిగే కొన్ని సీన్స్ సెకండ్ హాఫ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. సో అలాంటి కనెక్టివ్ సీన్స్ వచ్చినప్పుడు నా ఫీలింగ్ అయితే, ఓడి అమ్మ సాబ మింగడరా బాబు. సో మనం చూసే ప్రతి సీన్ ని గుర్తు పెట్టుకుంటేనే ఈ మూవీని మనం బాగా ఎంజాయ్ చేయగలం. మూవీ క్లైమాక్స్ కి దగ్గరవుతున్న కొద్దీ మనకి మబ్బులు ఇడిపోతుంటాయి భయ్యా. ఈ మూవీలో వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ డిజర్వ్స్ ఏ వెరీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కొన్ని సీక్వెన్సెస్ చూడడానికి ఎంత కాంప్లెక్స్ గా ఉంటాయో, వాటిని షూట్ చేసి ఎడిట్ చేయడం అంతకంటే ఎక్కువ కాంప్లెక్స్ అండ్ కష్టంగా ఉంటుంది. దానికి చాలా డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ కావాలి, అండ్ దే పుల్డ్ ఇట్ అవుట్ వెరీ నైస్లీ. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నా మనం పట్టించుకోము, బికాస్ మన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ ఎలా చెప్తున్నారు అనే దానికంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారు అనే దానిపైనే ఉంటుంది. స్టిల్ పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలి అంటే అందరూ సూపర్బ్ గా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ రిచ్. కొన్ని కొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే సూపర్. అసలు దిస్ మూవీ కంప్లీట్లీ డిజర్వ్స్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ మూవీని థియేటర్ లో చూడాలి. స్క్రీన్ ప్లే వాజ్ ప్రెటీ గుడ్, మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుంది, కొన్ని కొన్ని సీన్స్ లో అయితే రివటింగ్ అసలు. సో ఓవరాల్ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ సైఫై థ్రిల్లర్. నా సజెషన్ ఏంటి అంటే, అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ మూవీని థియేటర్ లో చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.